హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో చాలామంది కొత్త యూట్యూబర్లు చేసే చాలా డెడ్ మిస్టేక్స్, అంటే ఇప్పటికి కూడా చాలామంది చేస్తూ ఉంటారు. సో ఈ మిస్టేక్స్ ఒకవేళ మీరు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోండి. ఎందుకంటే మనం యూట్యూబ్లో ఒకసారి మనం అడిగిపెట్టిన తర్వాత ఒకసారి చేసిన తప్పుని మనం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా, ఒకసారి చేసినాము మళ్ళీ రెండోసారి చేసినాము మూడోసారి అది రిపీట్ కాకుండా ఉండడానికి ట్రై చేయాలి. సో అదే మనం మిస్టేక్ని మనం రిపీట్ చేస్తున్నాం అనుకోండి, యూట్యూబ్లోనే కాదు ఎక్కడ కూడా మనం గ్రో అప్ అనేది ఎక్కువ ఉండదు అన్నట్టు. సో స్పీడప్ అనేది ఉండదు. సో అది ఎక్కడ మిస్టేక్ అవుతుంది, ఏమవుతుంది, ఎందుకైతుంది, కావాలని అవుతుందా, లేకపోతే నా మిస్టేక్ ఉందా, లేకపోతే మీ నాకు తెలియకుండానే జరుగుతుందా, లేకపోతే నాకు తెలియకుండా జరుగుతుందా, ఒకవేళ తెలియకపోతే తెలుసుకుందాం. సో ఇవన్నీ మనం కొన్ని వేరీజ్ చేసుకోవాలి, ఖచ్చితంగా వేరీజ్ వేసుకొని పక్క వాళ్ళది ఎందుకు సక్సెస్ అవుతుంది, మనది ఎందుకు అయితే లేదు, అంటే ఏదో సంథింగ్ మిస్టేక్ ఉంది అని మీరు ఖచ్చితంగా దాన్ని ఒప్పుకోవాలి. ఆ తప్పును తప్పుగా ఒప్పుకున్నప్పుడే మనం విజయాన్ని సాధిస్తాం, ఓకేనా? సో 90% పీపుల్, నేను కూడా చాలా మిస్టేక్స్ చేసా, చాలా ఛానల్స్ కూడా పోగొట్టుకున్నా, అయినా అవన్నీ కూడా మనకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా యూజ్ అవుతాయి అంతే, అంతకన్నా మనం దాన్ని వేరేలాగా చూడద్దు, ఓకేనా? సో మీరు ఏమేమి మిస్టేక్ చేస్తారో ఒక కామన్గా ఒక 10 మిస్టేక్స్ అయితే మళ్ళీ మీ ముందు ఉంచుతా. ఒకవేళ మీరు ఒక తెలిసి ఉంటే వేరే వాళ్ళకి చెప్పండి, షేర్ చేయండి. స్టార్టింగ్లో చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఫోను ఎట్లా రికార్డ్ చేయాలో తెలియదు వాళ్ళకి, ఎట్లా మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలో తెలియదు, అసలు ఏం చేయాలనేది వాళ్ళకి తెలియదు. సో గుడ్డిగా వచ్చేసి వాళ్ళు వీడియో పెడుతున్నారు కదా అని చెప్పేసి వీళ్ళు వీడియో పెడుతూ ఉంటారు. అలా కాకుండా మీరు కొంత ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో డైరెక్ట్గా ఇప్పుడు ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా మీరు వీడియో తీసుకొచ్చి పెట్టారు. చాలామంది ఏం చేస్తారు, వాళ్ళు పెట్టారు కదా ఫ్యాక్స్ వీడియో, ఏదో రెండు పేపర్లలో చూసారు తీసుకొచ్చి పెట్టారు, అట్లా కాదు. మీరు ఒక వీడియో మనం తీసుకుంటామంటే ఇప్పుడు కమ్యూనిటీ గైడ్లైన్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి. ఒక వీడియో ఎక్కడి నుంచైనా మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నామంటే ఆ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ జెన్యున్గా ఉండాలి, రియల్గా ఉండాలి. న్యూస్లో ఎలాంటి ఫేక్ అనేది ఉండదు. ఒకవేళ ఫేక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు కమ్యూనిటీ స్ట్రైక్ చేస్తారు. సో ఈ విషయంలో మాత్రం యూట్యూబ్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. సో అందుకనే మనం ఫ్యాక్స్ తీసుకున్నా, ఏదైనా న్యూస్ తీసుకున్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ సో మన ద్వారా వేరే వాళ్ళకి వెళ్తుందని అంటే 100% మనం ఇక్కడ జల్లడబట్టి ఇది కరెక్ట్రా బాబు అనుకున్న తర్వాతనే మనం వేరే వాళ్ళకి పాస్ చేయాలి. సో అది నెంబర్. చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా అక్కడ ఒకటి ఉంది కదా, నాకు వాట్సాప్లో వచ్చింది కదా, తీసుకొచ్చి పెట్టేద్దాం, చెప్పేద్దాం, వ్యూస్ వస్తాయి కదా అని అంటారు. అట్లా చేయదు, కొంచెం గ్రౌండ్ వర్క్ చేయాలి. గ్రౌండ్ వర్క్ అంటే మొత్తం బ్రౌజ్ చేయాలి, నిజమా కాదా కనుక్కోవాలి, బుక్స్ చూడాలి. సో ఇలా అన్ని రకాలుగా వేరు చేసుకొని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని ఇది కరెక్టే, ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషను, ఇది జెన్యును, ఇది రియలు అనుకున్న తర్వాతనే మనకు వేరే వాళ్ళకి చెప్పాలి, ఓకేనా? సో ఫస్ట్ మిస్టేక్ అది. సో సెకండ్ మిస్టేక్, సో వీడియోల దగ్గరకు వచ్చారు అయిపోయింది. సో అసలు కెమెరా ఎట్లా తీసుకోవాలి, ఎట్లా పెట్టాలి, ఏడ పడతాడు. కొంతమంది ఏం చేస్తారంటే కెమెరా కొంత కింద పెడతారు, కొంతమంది పైకి పెడతారు. సో మనం చూస్తేనే తలకాయ పైకి పెట్టాల్సి వస్తుంది, కూడా ఇట్లా కనిపిస్తుంది, ఇట్లా అట్లా ఎప్పుడు కూడా పెట్టద్దు. కెమెరా ఎప్పుడు కూడా మీకు ఐ లెవెల్ కాంటాక్ట్ ఉండాలి. ఇప్పుడు నేను ఈ నా ఐ ఇక్కడ ఉంది, నా ఐ లెవెల్లోనే ఉంటుంది నా కెమెరా అనేది ఐ లెవెల్లోనే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైపాడ్ కూడా ఐ లెవెల్లోనే ఉంది. సో దానికన్నా కొంచెం హైట్ ఉన్నా అప్పుడు నేనేమైతే కొంత డౌన్ కనిపిస్తా, అంటే పైకి వెళ్ళి ఇట్లా పుట్టుండలాగా కనిపిస్తా. సో కింద ఉందనుకోని ఇట్లా అనిపిస్తా, అంటే స్ట్రెచ్ చేసి అడుగుతుంది. సో ఎప్పుడే కానీ కెమెరా యాంగిల్ అనేది కొంచెం కరెక్ట్గా పెట్టడం నేర్చుకున్నారు అనుకోండి, సో ఇంకా రెగ్యులర్గా పెడుతూనే ఉంటాం కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. సో కెమెరా యాంగిల్ అనేది కరెక్ట్ చూసుకోండి, అప్పుడు వేరే వాళ్ళు చూసే వ్యూవర్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో స్ట్రెచ్ చేసినట్టు చూపిస్తే జనాలకు బాగోదు, చూసే వ్యూవర్కి మంచిగా అనిపించదు. ఎప్పుడే కానీ చూసే వ్యూవర్ మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి మీ వీడియోలు చూసినా. ఒక సినిమాని కానీ, ఒక ట్రైలర్ కానీ, ఒక షార్ట్ ఫిలిం చూసినప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఫీల్ అవుతుంటాడు, ఆ వీడియో ఆబ్వియస్లీ బాగుంటుంది బట్ అక్కడ కథ బాగుందా లేదా అనేది చూస్తాడు. సో వీడియో అనేది ఆలోచించాలి, ఎందుకంటే డీఫాల్ట్గా ఈ వీడియో ఆడియో అనేది షార్ట్ ఫిలిం అన్నా, ఫిల్మ్స్ అన్నా, ట్రైలర్ అన్నా ఇది డీఫాల్ట్గా బాగుంటుంది. ఈ సినిమాటిక్ ఆ రేంజ్లోనే తీస్తారు కాబట్టి బాగుంటుంది. అందులో స్టోరీ అనేది ఇంపార్టెంట్ ఉందా లేదా అనేది అక్కడ చూస్తారు. అసలు ఈ ఐడియానే రావు. సో మన దగ్గర ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంగానే బ్లర్గా వీడియోలు కనిపించడము, ఎక్కడో వీడియో పెట్టడము, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వీళ్ళు మాట్లాడేదానికన్నా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావడము, ఈ మిస్టేక్స్ చాలా చేస్తాం. సో ఈ మిస్టేక్ చేయకండి. మీరు మాట్లాడుతున్న వాయిస్ అనేది ఎప్పుడు కూడా హైలో ఉండాలి. బ్యాక్గ్రౌండ్లో మీరు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలంటే అది చిన్నగా అనిపించాలి, అంటే చిన్నగా వినిపిస్తుండాలి. ఏదైనా మనం మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నామంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా మాట్లాడుతున్నప్పుడు వ్లాగ్ ఛానల్ సంబంధించిన వ్లాగ్ వీడియోలు చేస్తుంటే వ్లాగ్ రిలేటెడ్ మ్యూజిక్ పెట్టాలి, ఏదైనా ఫ్యాక్స్ సంబంధించిన మాట్లాడుతున్న సస్పెన్స్ సంబంధించిన పెడుతుండాలి, ఏదైనా నార్మల్ టాపిక్ మాట్లాడేటప్పుడు కొంచెం రిలాక్సేషన్ మ్యూజిక్ పెడుతుండాలి,
కొంచెం చిల్గా ఉండాలన్నప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్న మంచి హ్యాపీ సందర్భం హ్యాపీనెస్ మ్యూజిక్, ఇలా రకరకాల మ్యూజిక్స్ దొరుకుతాయి మనకి. యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో వందలు వందలు దొరుకుతాయి, మీకు చూసుకోవచ్చు. లేదు నేను పెయిడ్ వెర్షన్కి వెళ్తా అంటే ఇక పెయిడ్ వెర్షన్లో మీకు దొరకనంటూ మ్యూజిక్ ఉండదు, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఓకేనా? సో ఎప్పుడైనా ఒక వ్యూవర్ డిస్టర్బెన్స్ అయ్యే విధంగా వీడియో బ్లర్ ఉండకూడదు, అండ్ ఇష్టం ఉన్నట్టు యాంగిల్లో మాత్రం పెట్టకూడదు. ఓకేనా? సో వీడియో మీరు పెడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది తగ్గి ఉండాలి. ఓకేనా? సో ఇంకా నెక్స్ట్ కామన్ మిస్టేక్ వచ్చేసి ఇక బాగానే ఉంది, కెమెరా వర్క్ బాగానే వచ్చింది కదా, ఇంకా మైక్ ఎందుకులే, ఫోన్ ఉన్నది, ఆ ఫోన్లో ఉన్న మనం మాటలే అనిపిస్తాయి, ఏం మళ్ళీ దానికి ఎందుకు 300, 400 లేదా 500, 1000 రూపాయలు ఎందుకు అవసరమా అనిపిస్తుంది. సో నిజంగా మీరు యూట్యూబ్లో జెన్యున్గా చేద్దాము, జెన్యున్గా డబ్బులు సంపాదిద్దాము, నేను నిలబడతా, నాకు టాలెంట్ ఉంది, ఐ నేను ఎందుకు వానికేం తక్కువనా, వానికన్నా నేను తక్కువనా అని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో, నేను ఎందుకు సంపాదించకూడదు, వాడికన్నా ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఎక్కువ ఉంది, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది అని కొట్లాడేవాళ్ళంటున్నా, కంటెంట్ ఉంటుంది చూసినా, ఆ కంటెంట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో, సో ఈ మైక్రోఫోన్లకి చిన్న చిన్న ఫోన్లకి మీరు వెనక అడకండి, ఈఎంఐ పెట్టుకొని అయినా సరే పెట్టుకోండి, దాని మందని డబ్బులు ఈజీ వచ్చేస్తాయి. వన్స్ మానిటేషన్ అయ్యిన తర్వాత ఖచ్చితంగా మీరు పెట్టిన డబ్బులకు డబల్ త్రిబుల్ వస్తూ ఉంటాయి. వన్స్ మీ కంటెంట్ జనాలకు నచ్చాలి, ఆ కంటెంట్ నచ్చే విధంగా వీడియోలు తీసుకుంటే ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? సో మైక్రోఫోన్ అంటే చిన్నది బోయా మైక్రోఫోన్ ఉంటుంది, అది 657 లేకపోతే 700 ఉంటుంది, దానికి భయపడి మీరు పెట్టకండి, మంచిగా వస్తుంది మ్యూజిక్, మంచిగా వస్తుంది వాయిస్, అది చాలా బాగా వస్తుంది.